కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు, ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు. బద్ధకస్తుడు
విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా కూడా నీకు విలువుండదు. ఒకప్పుడిచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారవుతారు. డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువుండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అందరూ నీ వాళ్ళు అని నీ బలహీనతలను పంచుకునే సాహసం చేయకు.
నీ వాళ్ళు పరాయి వల్లవడం ఒక్క నిమిషం పట్టదు. అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి. గుర్తుంచుకోండి, మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటి వారం మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఎందుకు అంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెబుతూ ఉంటుంది. ఎందుకు అంటే అవసరం కదా. ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు, డబ్బుకు ఉండే విలువ గుణముకి ఉండదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడూ గుమ్మం లోపలే ఉంటుంది. ఎందుకు అంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది, డబ్బులో కాదు. అప్పు, పగ, అలాగే రోగం, ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే. ఇతరులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండూ ఒకటే. అర్థమైందనుకుంటా? ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం. జాగ్రత్తగా ఉండండి. ఎన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి